నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కాక్రోచ్లు బొద్దింకలు ఒక్క వన్ వీక్ ఇంట్లో లేము అంటే కింద కబోర్డ్స్ నుంచి సెల్ఫుల నుంచి బయటకు వచ్చేస్తూనే కనిపిస్తూ ఉంటాయండి. చిన్న 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 చిన్నవి ఇదివరకు పెద్ద పెద్దవి కనిపించేయండి, బండబండవి. ఇప్పుడు చిన్న పిల్లలు అంటే అలా కాదా, పెద్దవే గుడ్లు పెట్టేస్తే ఆ గుడ్లు హ్యాచ్ అయ్యి పిల్లలు వస్తాయి బయటికి. ఇవి పెద్దవి అవుతాయి అంటారు. ఎప్పుడు చూసినా నాకు ఈ చిన్నవే కనిపిస్తూ ఉంటాయి, వస్తూనే ఉంటాయి, హ్యాచ్ అయ్యి తిరుగుతూ ఉంటాయి. మెల్లిగా పెద్దవి అవుతాయి ఎప్పటికో, ఇవి మనం బతకనిస్తే. బల్లు ఒకటి. ఎట్లా అండి, ఏమన్నా చిట్కాలు ఉన్నాయా? ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి జయ. కాక్రోచ్ ఏంటంటే మనుషుల కంటే చాలా పురాతనమైన జీవం అని చెప్తారు. డైనోసార్స్ కాలం నాటివి కాక్రోచ్లు అంటారు. మనకన్నా ఇప్పుడే పుట్టేసి, చాలా ముందు పుట్టేసినాయి. అదేంటంటే ఒక నాస్టీ క్రీచర్, దాన్ని చూస్తేనే విసుగ్గా ఉంటుంది, చూస్తే అయిష్టం మనకి. అది ఫుడ్ పని పాడు చేస్తుంది జయ. ఎప్పుడు కిచెన్ సింకులు, కిచెన్ గట్లు శుభ్రంగా ఉంచుకోవాలి. తరిగిన కూర చెక్కులు వాటిని వదిలిపెట్టేయకూడదు. సింకులు క్లీన్గా ఉంచుకోవాలి, సింకులు కింద క్లీన్గా ఉండాలి. చెత్త చేర్చకూడదు. క్లట్టర్ కంట్రోల్ అని ఒక పుస్తకం ఉంది నా దగ్గర, చెత్త ఉంచుకోకూడదు ఇంట్లో. అంతే, పొద్దింకలకి ప్రధానమైంది కూరగాయల వేస్ట్లు, పాతగుడ్డలు, ఆ వాసన వచ్చేటువంటి నూనె వాసన వచ్చేటువంటి వస్తువులు, పాల ఏంటది మన నూనె కవర్లు కట్ చేస్తారా ఏంటో, కవర్లు పడేసేయరు, డిస్పోజ్ చేయకుండా అట్టి పెట్టుకుంటారు. పాల కవర్లు అట్టి పెడతారు. ఇవి వాటన్నిటి వల్ల ఎక్కువగా వస్తాయి. ఫుడ్ నిలవబడిపోతున్న ఫుడ్ టేబుల్ మీద, తర్వాత డైనింగ్ టేబుల్ మన స్టవ్ గట్ల మీద, అక్కడ మూతలు పెట్టకుండా సామాన్లు వదిలిపెట్టేయటం, తరిగిన కూరగాయ చిక్కులు వెంటనే క్లియర్ చేయకపోవటం, ఎక్సెల్స్ అవన్నీ కూడా చెత్తలు కదా, చెత్త క్లీన్ చేయకపోతే బొద్దింకలు చేరుతాయి. పైగా ఏంటంటే ఇప్పుడు బొద్దింకలు మనకి ఈ మన మోరీలలో ఎక్కువగా ఉంటాయి. మన ఇంట్లోవే కాదు, కిందిళ్లలోంచి పైళ్లలోంచి కూడా వస్తూ ఉంటాయి, తిరిగేస్తూ ఉంటాయి. ఎప్పుడూ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇళ్లలో చెత్తని చేర్చకండి. బల్లులకి కూడా చెత్తే. మనం కదపకుండా అట్టపెట్టెలు వాటిని వదిలేస్తే వాటి కింద చేరుతాయి బల్లులు, గుడ్లు పెట్టేస్తాయి, పిల్లలు తిరుగుతూ ఉంటాయి. కానీ ఇదివరకు ఇళ్ళ ఏంటంటే పెంకుటి ఇళ్లలో వాటిలలో బల్లుల బాధ ఎక్కువ ఉండేది, ఉండేవి కనిపించేవి కాదు. ఇప్పుడు అపార్ట్మెంట్లలో గోడ మీద ఎంత తెల్ల తెల్ల గోడలు కనపడుతూ ఉంటాయి. బల్లులకి సాధారణంగా ఇదివరకు నాకు తెలిసి ఒక పాత చిట్క ఏంటంటే, ఎవరింట్లో ఇచ్చైనా ఎక్సెల్స్ తెచ్చి ఆ ఎక్సెల్ గోడకు పెడితే, ఎగ్ తాలూకు షెల్ గోడకు పెడితే బల్లులు రావని చెప్పేవాళ్ళు. ఏం భయపడట్లేదు, ఇప్పుడు భయపడలేదు, ఏం లేదు. అవి కూడా అలవాటు పడినట్లున్నాయి. ఓకే, ఇది ఎక్షల్ నా కోసమే పెట్టారని చెప్పి లైట్ తీసుకుంటుంది. బల్లులు ఎక్కువ మన ఇళ్లలో ఉండవు, ఒకటి రెండు తిరుగుతూ ఉంటాయి. కనపడితే భయపడకుండా ఈ మన ఏమంటారు, ఈ కొబ్బరి పూల చీపురుతో దాన్ని కొట్టేయండి బయటికి. బయటికి తోసేయాలి, మన బయటికి తరిమేసేయాలి, బాల్కనీలోంచి బయటికి తోసేయాలి. అది ఇంకో చోట ఎక్కడో బతుకుతుంది, దాన్ని చంపేయమని చెప్పట్లా నేను, తరిమేసేయాలి. బాల్కనీ నుంచి బయటికి తోస్తే అది దానికి సేఫ్ ప్లేసులు చూసుకుంటుంది. ఈ మన స్విచ్ బోర్డుల వెనకాల, తర్వాత ఫోటో ఫ్రేమ్స్ వెనకాల, సోఫాల కంటే ప్రధానంగా గోడ కతుక్కుని ఉండే వాటి వెనకాల ఎక్కువగా ఉంటాయి. అవునవును, వాటిని ఆ రకంగా చేసేయాలి. అయితే మనం పెస్ట్ కంట్రోల్ కనుక చేయించుకుంటే ఇంట్లో మనం చెదల కోసం వాటి కోసం మందు పెట్టిస్తారు. ఆ గోడల్లో పెట్టిన మందుతోటి బల్లులు, బొద్దింకలు, చీమలు మూడు తగ్గిపోతాయి, బాగా గణనీయంగా తగ్గుతాయి. అయితే ఈ బొద్దింకలకి ఇదివరకు బోరిక్ యాసిడ్ అని మెడికల్ షాప్లో దొరికేది. బోరిక యాసిడ్లో కొంచెం నీళ్ళు పోసి కలిపి చిన్న చిన్న ఉండలు చేసి పెట్టేవాళ్ళం మోరీల దగ్గర, అక్కడ గోడకు అక్కడక్కడ పెడితే బోరిక యాసిడ్ వల్ల రావు అని. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ హిట్ అని అవన్నీ కనపడుతున్నాయి, గన్స్ లాంటి గన్స్ లాంటి చిన్నది దొరుకుతుంది, అన్ని చోట్ల చుక్కలు చుక్కలు పెట్టేస్తే ఇంకా అవి రాకుండా ఉంటాయి. ప్రధానమైనది ఏంటంటే మనం ఎక్కడికైనా ఊళ్ళో బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఇక ఆలులు అవన్నీ బయట వదిలిపెట్టేయద్దు. ఓ వారం రోజులు ఉండమనుకో, ఉల్లిపాయలు, టమాటాలు ఏమైనా ఉంటే బయట వదిలిపెట్టేస్తుంటాం కదా, ఆ పని చేయిపోకండి. సామాన్లు ఏవి మూతలు లేకుండా ఉంచుకోవద్దు. ఫుడ్ పార్టికల్స్ అవి అక్కడ ఇక్కడ ఇల్లంతా పడిపోయి ఉండటము అట్లా చేయొద్దు. క్లీన్గా ఉండాలి. మీరు ఎంత శుభ్రంగా ఉంటే మనకి అంత మంచిది. రెండు పూట్ల ఇల్లు ఊడ్చుకోవటం. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో పొద్దుటిపూట అవి ఇవి తింటారా పిల్లలు, ఏవో అక్కడ అతడు సోఫాల కింద, సోఫాల్లోనూ, ఆ తలుపుల దగ్గర, గుమ్మాల దగ్గర, ఓ ఫుడ్ పార్టికల్స్ పడిపోతుంటే పిల్లలు మరమరాలు తింటారు, చేకోడీలు తింటారు, చెక్కలు తింటారు, మ్యాగీలు టీగీలు తింటుంటారు, అవి కూడా పడిపోతుంటాయి కదా, వాటికి ఎక్కువగా ఇవి వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల ఇంకోటి ఏంటంటే శిలీంధ్రాలు మన బూజు ఫంగస్ ఫామ్ అయిపోతుంది ఇంట్లో. అట్లా ఫామ్ అవనివ్వకూడదు. మనకు అసలు ఇప్పుడు చాలా అవసరం ఏంటంటే శుభ్రతే. అవునవును, సాయంకాలం పూట కూడా ఇల్లు తుడుచుకోకర్ల, ఊడ్చేసుకోవాలి. సింకుల కింద క్లీన్గా ఉంచండి. ఎప్పటికప్పుడు సింక్ హోల్లో వేడి వేడి నీళ్ళు పోసేయటం, కొంచెం మన
తినే సోడా ఉంటుంది కదా, సోడా కాస్త సర్ఫు రెండు కలిపేసి లిక్విడ్ లాగా చేయండి. అవును, ఆ లిక్విడ్ పోసి అందులో వేడివేడి మరుగు నీళ్లు కనుక పోసేస్తే సింక్ తలకు డ్రైన్ పైప్స్ ఉంటాయి కదా, అవి క్లీన్ అయిపోతుంటాయి. వారం వారం ఇది ఒక ప్రోగ్రామ్ లాగా చేసుకోవాలి. తర్వాత ఎప్పటికప్పుడు చెత్తని బయట పారేయండి. మెయిన్ అదండి, అట్టపెట్టలు దానివి దీనివి బాక్సులు ప్రతి ఏవో కొంటాం, అన్నిటికి బాక్సులు వస్తాయా, దానికి యూజ్ అవుతుంది దీనికి యూజ్ అవుతుంది అని దాచి పెడతాం. దాచొద్దు, మీరు వాడకంలో పెట్టుకుంటే నాకు ఒక ప్లాన్ ఉంటుంది. చిన్న అట్టపెట్ట వచ్చింది అనుకో, దాన్ని నీట్గా కట్ చేసి మన ఇది ఉంటుంది కదా గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్, ర్యాప్ చేసే పేపర్లు ఉంటాయి, పేపర్స్ ఉంటాయి నా దగ్గర, పేపర్ నీట్గా అతికించి కొత్త పెట్టేలాగా చేసుకుంటాను. దాన్ని నేను ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి వాడుకుంటాను. పెట్టి కొంచెం మెత్తబడిన తరకు ఇంకొంచెం బయటపడేస్తారు. బాగుంది. ఈ మన కిచెన్ సేమ్ దగ్గరలో పెట్టుకోవడానికి మళ్ళా ఇవి కిచెన్లో పెట్టుకోవద్దు. ఇందులో తడి వస్తువులు అవి పెట్టకూడదు అట్టపెట్టెల్లో ఎప్పుడు కూడా. మనం సామాన్లు సబ్బులు పెట్టుకోవడానికి, తర్వాత ఏమో తెచ్చిన సరుకులన్నీ పేర్చుకోవడానికి అన్నిటికీ నేను అట్టపెట్టెలు వాడతా, ఇలా చేస్తాను. మంచి ప్లాన్, బాగా చక్కగా యూజ్ అవుతాయి. మళ్ళీ అట్టపెట్టెల్ని అటకల మీద ఖాళీగా ఉంచద్దు, వాటిలలోకి బల్లులు చేస్తాయి. యుటిలిటీలో ఉన్న వాటికి ఏమవ్వదు. అవును, కిచెన్ సింక్ కింద చిన్న క్యాబినెట్లు వస్తాయి మనకి, అక్కడ ఏం పెద్ద వస్తువులు పెట్టబోకండి. అక్కడ చేరే మురికి బొద్దింకలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాటి వెనకాల గుడ్లు పెట్టేస్తాయి, తర్వాత మెల్లిగా చిన్న చిన్న పిల్లలు బయటకు వచ్చేస్తాయి. తర్వాత గ్యాస్ సిలిండర్ల కింద మనం హిట్ లాంటివి ఏమైనా చేసేటప్పుడు ఇల్లంతాతో పాటుగా మన దగ్గర ఆల్రెడీ వాడుతున్న సిలిండరు ఎక్స్ట్రా సిలిండర్ ఉంటుంది కదా, దాని కింద కూడా కొట్టేయండి. మన ఇంట్లో ఏ బొద్దింకలు లేకపోయినా బయట నుంచి వచ్చిన సిలిండర్ తోటి బొద్దింకల గుడ్లు మన ఇంట్లోకి వచ్చేస్తాయి, గమనించండి. అవును, పట్టుకుంటే ఎవరింట్లోనో బొద్దింకలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో పట్టేస్తుంది, ఎగ్స్ పెట్టేస్తాయి, అవి మన ఇంటికి చేరిపోతాయి. ఓకే, ఇదివరకు ఏం చేసేవాళ్ళు తెలుసా, అమ్మ వాళ్ళు చిట్టుకూడూరులో నాకు అలా గుర్తుంది, సిలిండర్ రాగానే కడిగేసేవాళ్ళు మా వాళ్ళు. మడి లక్షణం గ్యాస్ బండ అనేవాళ్ళు, ఆ బండ కడిగేయాలి, బండను కడక్కండా పెట్టుకునేవాళ్ళు. లాస్ట్ 2 ఇయర్స్ మా ఇంట్లో కూడా అదే పరిస్థితి అండి. అవునా ప్రకాష్, కింద సాంతం కింద అపార్ట్మెంట్స్ కింద ఒక ట్యాప్ ఉంది, చక్కగా అక్కడ కడిగించేసి సిలిండర్ని ఎండబెట్టి మరీ పైకి తీసుకొచ్చారనమాట ఆయన. జాగ్రత్తలు, కరోనా వచ్చేస్తుంది అని మడికి అట్లా కడిగేవాళ్ళు. నేనే హిట్ కొట్టేస్తాను జయ, నాకు ఆశుభ్రం లేదు. హిట్ కొట్టొచ్చు అంటారా, గ్యాస్ కదా అది. ఏమో మరి, నేను పైన ఏం కొట్టను, కింద వైపు కొడతాను. లేనిపోయిన అనుమానం క్రియేట్ చేశాను ఇప్పుడు మీకు. అవును, కానీ అంత ఏం కాదనుకుంటా. మరి జాగ్రత్త అండి, హిట్ అంటే అది కొంచెం కెమికల్తో కూడింది కదా, నాకు అట్లా అనిపిస్తుంది. పైన కాదు, పైన కాదు, అది సీల్ చేసి ఉంటుంది కదా. ఈ బొద్దింకల గుడ్లు ఎక్కడుంటాయి, అడుగు భాగంలో ఉంటాయి జయ. అవునవును, ఆ పైన కనపడే నున్నటి సర్ఫేస్లు ఏమి ఉండదు, కింది ఇట్లా ఉంటుంది కదా రౌండ్ పెడస్టల్, దాని మట్టు అక్కడ ఉంటాయి. ఓకే, అక్కడ కొట్టేస్తా. ఓకే, అయినా కూడా జాగ్రత్త, పైన ఎప్పుడు కొట్టలేదు. బల్లులు ఏంటండి, బల్లుల పరిస్థితి? బల్లిని నువ్వు తరిమేయాలి. బల్లికి నువ్వు పైన వస్తువులు పెడతావు, అటకలు పేరుస్తామా, ఎప్పటికప్పుడు అటకలు దులిపేసుకోండి, బల్లులు ఉంటే తరిమేయండి. మీరు పెస్ట్ కంట్రోల్ చేస్తే పోతాయి, హిట్ కొడితే అవి కూడా పారిపోతాయి. అవునా, డెటాల్కి కూడా పోతాయని విన్నాను. అంటే ఇప్పుడు మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు డెటాల్ వేసి ఇల్లు తడిపెట్టి పెట్టి తుడిచేసుకుంటే స్మెల్కి, ఆ స్మెల్కి పోతాయి. డెటాల్ కనుక వేస్తే మన నుసమలు కూడా తగ్గిపోతాయి. ఫ్రూట్ ఫ్లైస్ బాగా వాళ్తుంటాయి కదా, తగ్గిపోతాయి. ఇది బల్లులు పైన కదా గోడల మీద ఉంటాయి, మనం కింద తుడుస్తుంటే ఎట్లా పోతాయి అంటే పాకమంటారా? కిందకి రావు, పైన అయితే ఉంటాయి. పైన ఉంటాయంటే మనం బయటికి తోసేయాలి వాటిని. బల్లి అని కనపడిందంటే దాన్ని బయటికి తోయటమే మన పని యుద్ధం, దాని వెనకాల పడాలి. పడితే ఎక్కువ ఉండవు జయ, మన ఉంటాయి కానీ అవి పెంపుడు బల్లులాగా అలా మన ఇంట్లోనే ఉంటుంటాయి. ఒక టైంకి వచ్చేసి చక్కగా దాక్కొని వెళ్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్. అవునండి, అదొక యుద్ధమే. అదే, ఒకవేళ అలా ఉంటే తరిమేసేయండి. బల్లులకి ఈ పెస్ట్ కంట్రోల్కి మనం ఈ బోరిక్ యాసిడ్ లాంటివి పెడతాం కదా, ఇవి పై గోడల మీద అక్కడక్కడ కొంచెం చిన్న ముద్దగా చేసి అంటిస్తే రాకుండా ఉంటాయి లోపలికి. బయట బాల్కనీలో ఉన్నా మనకి ఇంట్లో ఒకరికి రాకుండా ఉంటాయి. ఓకే అండి, మాక్సిమం శుభ్రంగా ఉండటమే ప్రధానమైంది. క్లెన్లీనెస్ దాన్ని మించింది లేదు. క్లట్టర్ కంట్రోల్, చెత్త చేర్చొద్దు ఇంట్లో. రైట్, ఓకే రమ్మగారు, నమస్తే. నమస్తే జయ.